వ్యాధి బాధలను మనం వెంటాడుతున్నా. దేవునికి విలువనిచ్చి మీరంతా వచ్చారు కాబట్టి ఖచ్చితంగా దీని ప్రతిఫలం మనం పొందుకుంటాం. ఆయన పేరటి గిన్నెడు చన్నీళ్ళిస్తేనే ప్రతిఫలం తిరిగిచ్చే దేవుడు ఆయన. ఇంత సమయాన్ని మనం ఇవ్వగలుగుతున్నామంటే తప్పక ఆయన కృప చూపుతారు. కానీ ఆయనలో ఉండాల్సిన బాధ్యత మంది. నాకు ఆనందమైంది సెమినార్ అనేసరికి, ఎందుకంటే 229 దగ్గర ఆగిపోయిందండి. 30 ఎప్పుడవుతుందో అనుకున్నాను, 227 తర్వాత జరుగుతుంది అనుకోండి. మనం ఎవరిని పిల్లలు వాళ్ళని పిలుస్తాం మంచిది. 230 సెమినార్లో మిమ్మల్ని అందరిని ఇలా కలుసుకోవడం దేవుడు కృపనిచ్చారు. మరలా ఈ భయంకరమైన వ్యాధి కారణం చేత మీరు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారని నమ్ముచున్నాను. దగ్గరగా ఉండకుండా మాస్క్ అందరు పెట్టుకోవడం, శానిటైజర్ ఉపయోగించుకోవడం అందరూ చేయండి, మంచిది. ఇక ఉద్దేశంలోనికి వెళదాం. మొదటిగా అంటే ఇద్దరు కలిపి పెట్టుకుంటున్నారు కదండి, ఒక పాఠం చెప్తే ఇద్దరు బాధపడతారు, రెండు చెప్పాలి. నాయుడు ఒక భయంకరమైన మరణశ్రమలో నుంచి బయటపడ్డాడు. దాన్ని పురస్కరించుకుని మొదటి పాఠం మనం నేర్చుకుందాం. దేవుని ఉద్దేశాలు ఎలా ఉంటాయి? దేవుడు మన జీవితాల్లో శ్రమలు ఎందుకు కలగజేస్తారు అనేది మనం తెలుసుకోవాలి మొదట. ఎందుకంటే మీకు తెలుసు, క్రైస్తవ జీవితం అంటేనే శ్రమలు. సద్భక్తితో క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారందరూ హింస పొందుతారు. చూసారు, ఒకవేళ అవి మనకు రావట్లేదు లేవంటే, ఒకటి మనం పరిపూర్ణ క్రైస్తవులమైనా అయిపోయి ఉండాలి, అంటే ఇక రేపు ఇవాళ పరలోకం వెళ్ళిపోతాం అన్నమాట, లేదా ఈ మార్గంలో నుంచైనా తప్పిపోయి ఉండాలి. నేను క్రైస్తవుడిగా ఉండి సర్వసుఖాలు అనుభవిస్తున్నానని అంటున్నారంటే అది అబద్ధం, బైబిల్ ఒప్పుకోదు. ఖచ్చితంగా మన జీవితంలో శ్రమ ఉంటుంది. ఆ శ్రమ ఎందుకు దేవుడు అనుమతిస్తారు మన జీవితాల్లో అనేది మనం నేర్చుకోవాలి. ఎందుకంటే ప్రియమైన వాళ్ళరా, ఈ విషయం తెలియక చాలామంది దేవుళ్ళకి అడుగేసి వెనక్కి వెళ్ళిపోయారు. ఏదో వస్తుందనుకున్నాను, ఏదో జరుగుతుంది అనుకున్నాను, జరగలేదు అందుకే మానేసాను అంటున్నారు. అసలు మొదట దేవుళ్ళకి వస్తే ఆయన మనల్ని ఏ విధంగా రూపిస్తారు, ఏ విధంగా చిక్కుతారు అనేది మనం నేర్చుకోవాలి. శ్రమల వలన ఆయన మనల్ని సరి చేస్తూ ఉంటాడన్నమాట. చూడండి, చదవబడిన లేఖన భాగంలో కూడా ఒక అద్భుతమైన విషయాన్ని ఇక్కడ గ్రంథకర్త పరిశుద్ధాత్మ ప్రేరణతో రాశారు. జనములారా మా దేవుని సన్నుతించండి, గొప్ప స్వరముతో ఆయన కీర్తి వినిపించండి. గొప్ప స్వరముతో బిగ్గరగా ఆయన కీర్తిని వినిపించండి. జీవప్రాప్తులనుగా మమ్మను కలుగుజేయవాడు ఆయనే. ఆయన మా పాదాలను కదలనీయడు, కదలనివ్వడు. అంటే అర్థం ఏంటి? కదిలే పరిస్థితులు వచ్చినా కదలనివ్వడు, అదే గొప్పతనం. శ్రమలు ఎన్నో వస్తాయి, శోధనలు ఎన్నో వస్తాయి, మనం పడిపోతున్నామా? లేదు. మరి ఎలా నిలుచుంటున్నాం? కేవలం ఆయన కృప. ఆయన అంటున్నారు, జీవప్రాప్తులనుగా మమ్మను కలగజేయవాడు ఆయనే, ఆయన మా పాదములు కదలనివ్వడు. ఆయన స్థిరపరుస్తున్నాడు మనల్ని. మరి ఎలాగ స్థిరపరచటం? మీ అబ్బాయి ఏదైనా తప్పు చేశాడు అనుకోండి, ఎవరైనా వెనకాల మీ అబ్బాయి ఇలాంటి తప్పు చేశాడండి అన్నారనుకోండి, మనమేమంటాం తెలుసు? నువ్వు చూసావా, మా ఓడి అసలు ఇల్లు కదిలేడా? మనోడే చేసినాడు, ఇల్లు కదిలేడా అని వెనక వేసుకొచ్చేవాళ్ళు తల్లులు, ప్రేమ కలిగిన వాళ్ళు మీలో ఉన్నారు. మిమ్మల్ని ఏమంటలేదు, మళ్ళీ ఇదో తలపోటు మనకి, అంతే కదనే. కానీ దేవుడు అలా ఉండడు. దేవుడు అలాంటి మనస్తత్వం కలిగి ఉండడు. తన బిడ్డ అనేవారు ఎవరైనా ఉంటే వారిలో ఏ చిన్న లోపాన్ని కూడా లేకుండా సరిదిద్దుకునే సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన. ఆయన సంగతి మనకు తెలిసి ఉండాలి. ఎందుకు నా జీవితం పదే పదే శ్రమల పాలైపోతుంది? ఎందుకంటే నేను సరిదిద్దుకుంటున్నాడు ఆయన. ఎందుకు ఎక్కువగా శోధనలో పడిపోతున్నావు నువ్వు? ఎందుకంటే నేను సరిదిద్దుకుంటున్నాడు ఆయన. అది నీకు తెలియాలి. అది ఆయన ప్రేమ.
మా నాన్న చూడండి తుక్కు రాగొట్టేశాడు. ఎందుకు కొట్టేశాడు? ప్రేమ. నువ్వు తప్పిపోకూడదు, నువ్వు చెడిపోకూడదు అని. కానీ దేవుడు అంటున్నారు ఇక్కడ, జీవప్రాప్తులుగా మనల్ని కలగజేసిన దేవుడే మన పాదాలను కదలనివ్వకుండా చేశాడట. ఎలాగో తెలుసా? దేవా నీవు మమ్మల్ని పరిశీలించి ఉన్నావు. ఎప్పటికప్పుడు ఏం చేస్తాడండి? మనం బాగుండాలని ఏం చేస్తుంటాడండి? ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంటాడట. వెండిని నిర్మలము చేయి రీతిగా మమ్మను నిర్మలను చేసి ఉన్నావు. వెండిని ఎలా నిర్మలం చేస్తారండి? వెండిని ఆ మూసలో దాన్ని శుద్ధి చేసేటప్పుడు ఎంత బాధ అండి, అది కొలిములో కాల్చేటప్పుడు ఎంత బాధగా ఉంటుందండి. మనం చూడగలం అసలు ఎర్రగా మారిపోతుంది. కానీ ఆ కష్టంలోంచి బయటకు వచ్చిన తర్వాతే దానిలో ఉన్న మస్ట్ అంతా తొలగిపోతుంది. ఈ శ్రమలు కూడా మనలో ఉన్న మస్టును తొలగించడానికే. కానీ మనలో చాలామంది తెలియక కొన్ని పొరపాట్లు చేస్తున్నాం. ఏంటంటే పొరపాటు, శ్రమ వచ్చిన తర్వాత దేవుని యొద్దకు పరిగెత్తడం మనిషి శ్రమను ఎలా తీర్చుకోవాలని మన తెలివితేటలు ఉపయోగిస్తున్నాం. అక్కడే మనం నష్టపోతున్నాం. నువ్వు దేవుని మీద మరింత ఆధారపడడానికి దేవుడు నీకు శ్రమను కలగజేశారు. తద్వారా నీలోని మస్ట్ అంతా, అపనమ్మకం అంతా తొలగిపోతుంది. పరిపూర్ణమైన నమ్మకస్తురాలు అయిపోతుంటావు. ఇంకా చాలామంది ఇంకా స్థిరపడలేదు. కారణం ఏంటంటే దేవుడు మీకు ఎన్నో శ్రమలను కలుగజేస్తున్నా సరే మీరు అవి టేకిటీజీగా తీసుకుంటారు, ఏదో విధంగా బయటపడిపోతారు. ఏదో విధంగా దేవునికి రావాల్సిన మహిమను దేవునికి చెందనీయకుండా ఎవరొకరు మనుషులను పట్టుకుని బయటకు వచ్చేస్తాం. అప్పుడు మహిమ ఎవరికైపోతుంది? అది దేవునికి ఇష్టం. నా మహిమను, నాకు చెందాల్సిన మహిమను వేరెవ్వరికి ఇవ్వనన్నాడు ఆయన. ఈ ప్రకారం మనం చేసినప్పుడు ఆయన దేవునికి మరింత దూరం అయిపోతుంటాం మనం. నాకేమన్నా కొత్త మన శ్రమ రాలేదా, అంతకు ముందు రాలేదా, ఎలా బయటపడాలో నాకు తెలుసు అంటుంటాం. నీకు తెలిసిపోతే నీకు విషయం తెలుసా? నువ్వు దేవునికి దూరం అయ్యావు. నీకు తెలియటం లేదా, దిక్కుతోచటం లేదా, దేవుని మీద ఆధారపడుతున్నావా? అయితే నువ్వు దేవుణ్ణిలోనే ఉన్నావు. ఎందుకంటే ఏదన్నా వస్తుంటే ఆయనే గుర్తొస్తున్నాడు నీకు. ఏదన్నా వస్తుంటే ఆయన మీద ఆధారపడుతున్నావు. ఏదైనా శ్రమ వస్తుంటే దేవా అంటున్నావు. నువ్వు దేవుణ్ణిలో ఉన్నావు. నిన్ను పరిశీలిస్తున్నాడు ఆయన. అసలు ఉన్నావా, సరిగా లేవా ఎలా తెలుస్తుంది? నీకు శ్రమ వచ్చినప్పుడే తెలుస్తుంది, నీకు కష్టం వచ్చినప్పుడే తెలుస్తుంది. ఒక బంగారాన్ని తాకట్టు పెట్టడానికి పట్టుకెళ్తుంటే సగం బంగారం అరగదీసి వాళ్ళు తీసేసుకుంటున్నారు. అయినా మనం మాట్లాడడానికి లేదు, మీరు తెచ్చిన బంగారం ఎలాంటిదో చూడొద్దా అంటున్నారు. అరగదీస్తేనే కానీ దాని నిజస్వరూపం బయటపడదని మనమే అంటున్నప్పుడు మనల్ని కూడా ఎదురు చేయాలి కదండి దేవుడు. మనలో భక్తి ఎంత ఉందో, మస్ట్ ఎంత ఉందో తెలియాలి కదా ఆయనకి. ఆయన తెలుసుకుంటాడు ప్రేమిన వల్ల. ఆయన పరిశీలిస్తాడు. ఆయన కవర్ చేసుకోడు. నా పిల్లలు ఎంతమంది ఉన్నారో అని అండి ఆయన. ఏమండి క్రైస్తవులు లెక్క ఎంతో చెప్పమంటే చెబుతూ ఇన్ని కోట్ల మందని, కానీ దేవుణ్ణి అడిగితే అంత చెప్పడండి ఆయన. తెలుసండి, చాలా తక్కువ చెబుతాడు. ఏమండి యోబు గారి కాలంలో యోబు గారు ఒక్కడే ఉన్నాడా? దేవుణ్ణి నమ్మిన వారు ఎవరు లేరా భూప్రపంచం మీద? మీరు చెప్పండి, ఉన్నారంటారా లేరంటారా? మరి ఒక్కడే ఉన్నాడని ఎందుకన్నాడండి ఆయన? ఆయన లెక్కల్లో ఒక్కడే ఉన్నాడు. మన లెక్కల్లో చాలామంది ఉన్నాం ఇక్కడ మనం. ఆయన లెక్కల్లో ఎంతమంది ఉంటాం అంటే చెప్పలేం. స్వపరీక్ష చేసుకున్న దొరకదండి ఇది. దేవుడే పరీక్ష చేయాలి. అందుకొరకు మనకు శ్రమలను కలుగజేస్తుంటాడు ఆయన. అలాగని శ్రమల్లో మనం నశించిపోవాలన్నది ఆయన ఉద్దేశం కాదు. ఆ శ్రమలో మనం దేవునికి మరింత దగ్గర అవ్వాలని. ఆయన సమస్తమును చేయగలడు, కానీ ఆయన మన జీవితంలో ఏదైనా చెయ్యాలంటే ఆయన అడిగే విధానం, ఆయనకు దగ్గరయ్యే విధానం ఒకటి ఉంది. అలా ఉంటేనే ఆయన చేస్తాడు. అప్పుడప్పుడు చూడండి, ఏదైనా బాకీకి అప్పు కోసం వెళ్ళామనుకోండి బయటకు చెబెట్టేస్తారంటారు చాలామంది మోదుబర్లు. లోపలికి వెళ్ళి అప్పటికి రాడినా ఎవరిని కొంచెం వచ్చి ఏంటండి అంటే కంగారు పడతా, చూస్తున్నాను కదా నీ పని మీద ఉన్నాను కదా అంటుంటారు. మరీ కంగారు పడితే ఇప్పుడు కష్టం కానీ తర్వాత రా అంటాడు, అంతే అయిపోయింది అంతేనండి. మళ్ళీ చేసే అప్పు తీసుకోవడానికి మనల్ని అంత ఇబ్బంది పెడుతుంటే బ్యాంకులకు వెళ్ళిన అదే పరిస్థితి కదా, వాళ్ళు ఇచ్చే వరకు ఉండాలి. మరి దేవుడు అమ్మ, మీ అందరి దృష్టికి దేవుడు ఎలా కనబడుతున్నాడో నాకు అర్థం కావట్లేదు, కానీ ఆయన మనందరినీ ఆయన రూపంలో చూడాలనుకుంటున్నాడు ఆయన.
మనందరినీ కూడా ఆయన రూపంలో చూడాలనుకుంటున్నాడు. ఆయన రూపంలోనికి మనం మారడానికి మన విషయంలో ఏం చేయాలి చేస్తుంటాడు ఆయన. ఆశీర్వదించి దీవించి ఉన్నతమైన స్థితికి చేర్చే దేవుడే నిన్ను తిగజార్చి కుచింపచేసి నిన్ను నల్లగొట్టి నిన్ను పరిశోధనకు అప్పగించేసి ఒక విధంగా శ్రమల పాలు కూడా చేస్తాడు. శ్రమ లేనివాడు క్రైస్తవుడు కాడు. ఆ శ్రమ దేవుని కొరకు మనల్ని ఉన్నతమైన భక్తిలో నిలబెడుతుందన్నమాట. శ్రమను ఉపయోగించుకోవాలి. ఈరోజు చూడండి, పెద్దయ్య గారి కుటుంబం దేవుళ్ళలోంచి తొలగిపోవడానికి ఏమైనా అవకాశం ఉందండి? ఎందుకు లేదు? ఎందుకు లేదంటే ఇన్ని కార్యాలు చేశాడు కాబట్టి. అయినా అన్ని కార్యాలు కూడా ఎప్పుడు జరిగినాయి? శ్రమలో ఉన్నప్పుడు జరిగినాయి. తెలుసండి, ఈ పిల్లలకండి ఏదైనా కష్టం వస్తే రాజన్న గుర్తొస్తాడు అరే బాబా, లేకపోతే గుర్తురాడు, అక్కర్లేదు వెళ్ళంటారు. వాడు అన్నాడట హాస్పిటల్ బెడ్ మీద, రాజన్న ఏడి రాజన్న ఏడు అన్నాడట. రాజన్న ఇక్కడ ఉండు, అప్పుడు నేను ఎక్కడో ఉన్నాను గుంటూరు అవతల. ఆ నైట్కి నైట్ వచ్చేసానండి అక్కడికి. అక్కడ సెమినారు, వంశీ గారు సెమినార్ జరుగుతుంది, ఆయన్ని ఆయనతో చెప్పి ఇలాగని చెప్పి ఆయనతో కూడా ప్రార్థన చేయించి నేను అక్కడి నుంచి బయలుదేరి వచ్చేసాను. ఎందుకంటే వాడికి ధైర్యం కావాలి. డాక్టర్ చేయి విడిచిపెట్టేస్తున్నాడు. ఆ శ్రమ ఇప్పుడు చూడండి, ఆ ఓర్చుకున్న శ్రమ, ఆ శ్రమలో దేవుణ్ణి కలిగి ఉండడాన్ని బట్టి ఈరోజు ఇప్పటికీ కూడా నేను స్తుతించుకోగలుగుతున్నాను. రేపు పొద్దున వాడు ఏదన్నా తప్పిపోడు అనుకోండి, ఇది గుర్తున్నంతకాలం తప్పిపోడు, తప్పిపోడు అనుకోండి, నిన్న ఆ రోజు దేవుడే కనుక బతికించకపోతే ఈరోజు ఈ తప్పు చేయవు కదరా అంటే కనుక బుద్ధి వచ్చి వెనక్కి తిరిగిపోతాడు. అంత బలమైన కార్యం దేవుడు చేశాడు. పిల్లలందరూ, మీరందరూ కూడా ఏదైనా శ్రమలో ఉన్నప్పుడు మనకి దేవుడే కదని గుర్తొస్తాడు. రాజన్న ఎందుకు గుర్తొచ్చాడంటే రాజన్నే కదా గుర్తొస్తాడు, దేవుడే. కానీ దేవునికి వీడికి మధ్యలో ఒక మీడియేటర్ కింద నేను ఉన్నాను కదా, అందుకు నన్ను కోరుకుంటాడు. ఇందులో చాలామంది ఏమంటుంటారంటే, ఇందాక నేను కూడా వస్తాను మరి ఎవరన్నారో నాకు తెలియదు, కానీ డైలాగ్ బాగుంది, ఒరే రాజన్నే కదరా భయపడాల్సింది, మరి ఎవరికమ్మా మీకు భయపడమంటారా? మీది మీరు ఎలా భయపడుతున్నారు దేవునికి? అమాయకమైన మాట, ఇంకెప్పుడు అన్నారు కనుక. దేవునికి భయపడేవాడే రాజన్నకి భయపడతాడు, దేవునికి భయపడేవాడే దైవజనుడికి భయపడతాడు. దేవుడు అంటే భయం లేడు, నాకెందుకు భయపడతాడు? వాడు యాక్ట్ చేస్తాడు అంతే. దేవుని భయం వాళ్ళలో కలిగి ఉన్నప్పుడు పెద్దలను గౌరవిస్తారు. ఆ శ్రమ ఈరోజు సంతోషాన్ని మిగిల్చింది. సంవత్సరం వారు ఈ కార్యక్రమాన్ని జరిగించుకుంటున్నారు. ఎందుకంటే బిడ్డ చేయి దాటిపోయేవాడే ఆ శ్రమలో దేవుడు నిలబెట్టుకున్నారు సంతోషం. అయితే శ్రమలను దేవుడు ఎందుకు కలిగజేస్తారంటే, ఇదిగో పరిపూర్ణంగా నిలబెట్టడానికి. ఒకవేళ ఆ శ్రమ కానీ రాలేకపోతే ఏదైనా తొట్టిల్లుదిరేమో ఆ కుటుంబం, కానీ శ్రమ ద్వారా మరింత బలపరుచుకుంటున్నాడు ఆయన, తనకు దగ్గర తెచ్చుకుంటున్నాడు ఆయన. ఆ శ్రమ ద్వారా ఈ ముఖ రూపాలను మార్చేస్తున్నాడు ఆయన, మీ జీవితాలను రూపాంతరపరుస్తున్నాడు ఆయన. శ్రమ లేకపోతే రూపాంతరపరచబడవు. ఏ వ్యాధి రానివాడు, ఏ కష్టం రానివాడు, ఏ శ్రమ రానివాడు, ఏ బాధ లేనివాడు దేవుళ్ళు ఎందుకు ఉంటాడు? లోకంలో ఉంటాడు. ఏదో ఒక ముళ్ళున్నాడు ఖచ్చితంగా దేవుళ్ళు ఉంటాడు, దేవుడు తెలుసుంటే విడిచిపెట్టాడు. అందుకే దేవుడు ఏదో ఒక శ్రమను మనకు కలిగేస్తాడు. పౌలంతటి మహానుభావుడు భక్తిపూర్ణికి ఆ ముళ్ళు అలా ఉండని, అది ఉంటే నువ్వు నా మీద ఆధారపడతావు, ఆధారపడితే నీ బలహీనతలో నీకు బలాన్ని చేకూరుస్తానని అంటున్నారంటే శ్రమ మనకి ఎంత మేలు చేస్తుంది చూడండి. శ్రమ శ్రమే, అది వచ్చిందంటే ఉక్కిరి బిక్కిరి అయిపోతాం, చాలా బాధే. ఆ శ్రమలో దేవుడి మీద ఆనుకోవడం నేర్చుకోవాలి. నాకు మొన్న మధ్య కొంచెం ఆరోగ్యం బాగా ఆక్సిజన్ పెట్టడానికి కొత్తపడి తీసుకెళ్ళారు. అక్కడ డిస్కస్ చేస్తున్నారని తీసుకెళ్ళిన శ్రీని గారు ఆయనతో డిస్కస్ చేస్తుంటే, అక్కడ అస్సలు ఉండలేకపోతున్నాను నేను, అర్జెంటుగా నన్ను చర్చిలో తీసుకెళ్ళిపోనంటాను. ఎందుకంటే చావైనా బ్రతికిన దేవుని పాదాల దగ్గరే బాబు, ఇక్కడ ఉండలేను, వెళ్ళిపోతాం వెళ్ళిపోదాం అంటారు. ఎందుకంటే ప్రియమైన వాళ్ళ దేవుని సన్నిధి ఎలా ఉంటుంది, మధురంగా ఉంటుంది, ధైర్యంగా ఉంటుంది. చావులోకి వెళ్ళిపోయినా అక్కడి నుంచి వెళ్ళిపోవాలనిపిస్తుంటుంది. దేవా నీ చిత్తం అయ్యా, ఇదిగో నీ సన్నిధిలో ఉన్నా.
దేవునికి దగ్గర అవుతాం. దేని ద్వారా చెప్పండి? శ్రమ ద్వారా. శ్రమను బట్టి దేవునికి దగ్గర అవుతుంటాం. మరీ అటు ఇటు తిరిగేసేలా ఉన్నానేమోనని ఎక్కువగా నన్ను ఇప్పుడు మందిరంలోనే బంధించేశాడు దేవుడు. ఉండాలి, ఆయన దగ్గరగా ఉండాలి మనమంతా కూడా. అయితే ఈ శ్రమల ద్వారా దేవుడు మనకి ఎన్నో పాఠాలు నేర్పుతాడు, మనల్ని పరిశోధిస్తాడైనా, మనల్ని పరిశీలిస్తాడైనా, మన లోటుపాట్లను సరి చేస్తాడైనా, మన మస్టును తొలగిస్తాడైనా, ఆయనకి ఇష్టమైన వ్యక్తిగా రూపాంతరపరుస్తాడైనా. అందుకోసం శ్రమను ఉపయోగిస్తారాయన. ఆ శ్రమలో ఒక్కొక్కసారి అపవాదికి కూడా అప్పగిస్తాడు ఆయన. ఎందుకంటే వాడు కమ్మరకోలు మనిషాడు. ఎవరు అప్పవాది? వాడు ఎలాంటి వాడు అంటే బైబిల్ గ్రంథం చెప్తుంది, యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, యెషయా గ్రంథము 54వ అధ్యాయం అండి, 54వ అధ్యాయము 16వ వచనం చూడండి. ఆలకించుము, నిప్పులూది తన వృత్తికి తగినట్టుగా పనిముట్టు చేయు కమ్మరిని సృజించువాడను నేనే. నిప్పులూది ఏం చేస్తాడటండి? తన వృత్తికి తగినట్టుగా పనిముట్టును తయారు చేస్తారట. ఎవరు? కమ్మరకులం ఆనరు గారు కదండి. అలాగే కింద మాట చదువు చదవండి, నాశనము చేటుకి పాడు చేయువాడిని సృజించేవాడును నేనే. నువ్వు కాస్త తేడా అనిపించగానే వాడిని పంపుతాడు అనమాట, కమ్మరకులం మనిషాడు. అంటే సాతాన్ గారు ఏ కలర్ ఉంటాడంటే తక్కువని చెబుతాం. ఏంటి చెప్పండి? అది చూసారా, పెద్దోళ్ళు కదా తెలియలేదు, చిన్నపిల్లలకి అర్థమైపోయింది. ఎందుకలా నల్లగుంటాడు అంటారండి? మసి పూసుకుంటాడా? కమ్మర కులంలో నిప్పులు దేవుడిని చూస్తే తెలియట్లేదు ఎలా ఉంటాడో. వాడికి అప్పగిస్తాడు మనల్ని. ఎందుకు? సరిచేయబడ్డానికి. అప్పుడప్పుడు చూడండి, కొన్ని కొన్ని పనిముట్లు, గత కాలంలో కోత కోసం కొడవలేదన్న రత్నాకర్ గారు లాంటి వాళ్ళు పట్టుకెళ్ళారు అనుకోండి, దీనికి కొక్కళ్ళు పెట్టన్నాడు అనుకోండి, దాని ముందు ఎక్కడ పెడతాడు? కొలువులో పెడతాడు. కాసేపు దాన్ని నిప్పులు రేగ కొడతాడు, అది కరిగిపోయినా కరిగిపోతుంది, లేదా గట్టిపడుతుంది, పనికి రాకుండా పోయేది ఉంటుంది ఒక్కొక్కసారి, లేదా కొత్త కొడవలుగా రూపాంతరమైన పొందుతుంది. అలాగే మనం కూడా అంతే. శోధనలో, శ్రమలో, వేదనలో నువ్వు భక్తినైనా విడిచిపెట్టేసి భక్తిహీనురాలుగా మారిపోతావు, నటన క్రైస్తవుడు అయిపోతావు ఇక, లేదా నిక్కమైన నిజమైన యథార్థమైన భక్తిపరుడుగానైనా రూపాంతరపరచబడతావు. ఈ రెండింటిలో ఏదో ఒకటి ఖచ్చితంగా ఈ శ్రమ ద్వారానే జరిగి తీరుతుంది. అది దేవుని వాక్యం చెబుతున్న మాట. దేవునికి విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. అది ఖచ్చితంగా ఆయుధం అంటే ఆయుధం అని కాదు, మన గురించి చెబుతున్నాడు ఆయన. మనల్ని ఆయనతో ఉండాలంటే ఆయన వారిగా ఆయన రూపాంతరపరుచుకుంటారు, లేదా ఆయనతో ఉండి ఆయనలా ఉండమంటే కనుక ఆయన దూరపరుచుకుంటాడు. ఈ శ్రమ ఆ విధంగా మనకు ఉపయోగపడుతుంది అనమాట. అందుకే దీని గురించి పేతురు గారు చక్కగా ఉదహరిస్తూ ఒక మంచి మాట చెప్తున్నారు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చూద్దామండి. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు. అవండి, కడవరి కాలమందు బయలుపరచుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు. ఏం కలుగునట్లు? అది కలగడానికి ఏదో చేస్తున్నారటైనా, అది అది అలగ్గానికి జరగకపోతే రక్షణ మనకి కలగదు. విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు. చాలా అద్భుతమైన మాట, విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడుతున్నాం. దేనికి? కడవరి కాలమందు బయలుపరచుటకు సిద్ధంగానున్న రక్షణ మనకు కలగడానికి. ఎలా కాపాడబడుతున్నాం? విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత అప్పటి వరకు కూడా కాపాడబడుతున్నాం. అలాంటి మన కొరకు ఆ స్వాస్థ్యము
పరలోకమందు భద్రపరచబడి ఉన్నది, అది నిత్య జీవం. ఇందువలన మీరు మిక్కిలి ఆనందిస్తున్నారు. బాగుందమ్మా, క్రైస్తవులకు వచ్చిన తర్వాత మనకి ఏమొస్తుంది చెప్పండి? పరలోకం వస్తుంది. పరలోకం వచ్చిందంటే ఆనందమా దుఃఖమా? నేను పరలోకానికి వెళ్తున్నాను, ఏడుస్తారండి ఎవరైనా? ఆనందం. ఆ ఆనందం మనకు కలగడానికి, ఆ కడవరి కాలమందు ప్రత్యక్షపరచబడే ఆ రక్షణ మనం పొందడానికి, అప్పటి వరకు దేవుళ్ళో మనం కాపాడబడడానికి గాను, ఆనందం మనం పొందడానికి గాను దేవుడు మన విషయంలో ఏమనుమతిస్తున్నారో చూడండి జాగ్రత్తగా. కానీ అన్నారంటే అయ్యిందే, నీకు 10,000 రూపాయలు ఇస్తాను కానీ అంటే అర్థం ఏంటి? వడ్డీ 10 రూపాయలు ఉంటుందని అంతేనమ్మా, భయమే కదండి కానీ అంటేని. ఆనందం ఉంది కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలం మీకు దుఃఖం, శ్రమ, ఏడుపు కలుగుతాయి. అవసరాన్ని బట్టి నానా విధములైన శోధనలు, ప్రస్తుతం కొంచెం కాలం దుఃఖం కలుగుతాయట. దేనిని బట్టమ్మా? అవసరాన్ని బట్టి. ఏంటి అవసరం? దేనికి అవసరం? నీకు శ్రమ వచ్చింది ఏంటి అవసరం? దేవుని తెలియకుండా వచ్చిందా? దేవుని తెలియకుండా వచ్చిందా? రాదు. ఏంటి అవసరం? ఎందుకు కలగజేశాడు ఆయన? ఎందుకు కలగజేశాడమ్మా? నిత్య జీవం నువ్వు చేరడానికి సరిపోయే విధంగా నీకు అవసరాన్ని బట్టి నానా విధమైన శోధనలు ఆయన కలుగజేస్తున్నారు, ఆయన అనుమతిస్తున్నారు. ప్రస్తుతమున కొంచెం కాలం మీకు దుఃఖం కలుగుతుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. మొదట మీలో తెలివైన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కోసం అసలు నేను మాట్లాడదలుచుకోలేదు. వాళ్ళు అసలు దేవునికి చెందన వాళ్ళు, వాళ్ళు అలా ఉంటా ఉంటారు అంతే. వాళ్ళని ఏమి నేను అన్నం, వాళ్ళు మారతారని ఎదురు చూస్తుంటాను, ప్రార్థన చేస్తుంటాను అంతే. ఏదైనా శ్రమ వచ్చిందంటే ఎలా ఆలోచించేద్దాం? ఎవరి మీద పడిపోదాం? ఎవరిని సలహా అడిగేద్దాం? అసలు ఎందుకు ఆ శ్రమాన్ని కలగజేశాడు? కలగజేసింది ఎవరు? గాయము చేసి గాయమును మృతునొందించి తిరిగి మనుషులందరూ నా చేతిలో ఉన్నారు అన్న ఆయన్ని మర్చిపోయాం మనం. ఎందుకని? మనం ఒక మనిషిమని, మనం ఆయన చేతుల్లో ఉన్నామని, ఆయనే ఇప్పుడు ఈ శ్రమను అనుమతించారని, శోధనను అనుమతించారని ఆలోచించకుండా మన ఇష్టానుసారం మన తెలివితేటలను బట్టి మనం ముందుకెళ్ళిపోతుంటాం. అలా వెళ్ళడానికి వీల్లేదు. శ్రమ నీకు వచ్చిందా నువ్వు కనిపెట్టు, దానికి పరిష్కారం దేవుడు ఎవరొకరిని పంపుతారు. శ్రమ నాకు వచ్చింది నేను కనిపెట్టాలి, పరిష్కారం దేవుడు ఇస్తారు. నేను మొర్ర పెట్టడమే, నేను కన్నీరు పెట్టడమే, దేవుని దగ్గర కనిపెట్టడం తప్ప నాకేం తెలియదు. అది నా మరణం పరిస్థితి వచ్చినా కూడా అలాగే చేశాను. నేను దేవుని వద్ద కనిపెట్టాను. దేవదూతలాగా తమ్ముళ్ళు వచ్చి తిప్పిపోయారు నన్ను హాస్పిటల్. నేను వెళ్ళను, అన్ని డబ్బులు నేను ఎప్పుడూ ఖర్చు పెట్టను తెలుసా మీకు? ఎంత ఖర్చు పెట్టారో వాళ్ళకే తెలియదు. శ్రమ వచ్చింది. ఇదిగో తల్లిగారు ఫోన్ ఇచ్చారు, ఎవరో లైన్మెన్ గారు మాట్లాడారు నాతోటి. నేను ప్రయత్నిస్తామని అంటున్నాడు ఆయన. ఆయన ఎప్పుడు నాకు తెలియదు. నేను చేసే పని ఒకటే, ప్రార్థన. ప్రభువా, శ్రమలో ఉన్నాం, ఇది నీ మహిమార్థమే జరగాలి ఈ కార్యం అంతే. మీలో ఎవరిని ఏ విధంగా ఆయన రగిలిస్తాడో, మండిస్తాడో, లేవనెత్తుతాడో ఆ పని నిమిత్తం నాకేం తెలుసు, ఆయనకి తెలుసు అన్నీ కూడా. శ్రమ వచ్చిన తర్వాత కృంగిపోకూడదు. శ్రమ దినమును నువ్వు కృంగిన ఎడలా చేత కాని వారిని అయిపోతాం. కృంగిపోకూడదు. కృంగిపోకుండా ఏం చేయాలి? దేవుని మీద ఆధారపడాలి. ఎలా మనల్ని మారుస్తాడో తెలుసండి ఆయన. కింద చెప్తున్నారు చూడండి, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. చూసారా, నశించిపోతున్న సువర్ణం, బంగారం రాను 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 ఏమవుతుందో తెలుసా? మెరుగు తగ్గిపోద్ది. డైలీ బంగారం ఉపయోగిస్తున్నారు అనుకోండి, మీరు ఏమవుతుంది? నల్లబడుతుందా నల్లబడదమ్మా? నల్లబడుతుంది. మళ్ళీ అది మెరవాలంటే అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతుందట బంగారం. అలాగే మన విశ్వాసం కూడా
శోధనల చేత. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం, బంగారం కంటే అమూల్యమైన మీ విశ్వాసం శోధనల చేత, ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ఎంత అద్భుతమైన మాట అండి అది. చూసారా, ఆ శ్రమ ఆ శోధన మనల్ని ఎలా మారుస్తుందట? దేవుని మీద ఆనుకోవటం నేర్చుకోవాలి. తొలగిపోతుందండి అది, వచ్చి వెళ్ళిపోతుంటుంది అంతే. అందుకే కరువారాని ఖడ్గమా రాని ఉపద్రవమా అయితే రాని ఏదైనా రాని ఏదైనా వస్తే రాని వచ్చిన దారినే పోతాయి కానీ నా యేసు కృప నుండి ఏది నన్ను వేరు చేయలేదుగా. నా యేసు కృప నుండి ఏది నన్ను వేరు చేయలేదుగా. ఆ కృప నుంచి తొలగిపోకూడదు. ఆ కృప నుంచి తొలగిపోవాలని సాతాను ప్రయత్నిస్తున్నాడు. నువ్వు దేవుని విడిచిపెట్టాలి, ఆ హద్దులోంచి బయటకు వచ్చేయాలని ప్రయత్నిస్తుంటాడు. యోబు గారి విషయంలో ఎన్ని శ్రమలు కలగజేశాడు, ఎందుకు? దేవుణ్ణి దూషించి మరణం కావాలట. పోనీ దేవుని దూషించి బ్రతకుండొచ్చు కదా, అది మనల్ని ఉంచుతాడు. అలాగ దేవుని దూషిస్తే చాలు, మీకు ఏదైనా ఇస్తానంటాడు. ఎందుకంటే మన మీద వాడికి అంత గ్యారంటీ మళ్ళీ వెళ్ళడం దేవుని దగ్గరికి తెలుసు. కానీ యోబు గారు పొరపాటున అప్పుడు దూషించిన బ్రతుకుంటే మరణం వెళ్ళిపోతాడేమో అని డౌట్ అండి. సాతానికి చూడండి ఎలా భయపెట్టాడో యోబు గారు అపవాదిని. కొంతమంది ఉన్నారనుకోండి, తప్పిపోతే ఇక మళ్ళీ దేవుని దగ్గరికి రారు పాప మళ్ళు. గాలితే పట్టం ఉంటుంది చూడండి, దారం తెగిపోతే ఎటో పోద్ది అది. అలా కాకుండా ఒక గొర్రెపిల్ల ఉందనుకోండి, దారి తప్పిపోయి అరుచుకుంటూ అరుచుకుంటూ మొత్తానికి వస్తుంది కదా. అలాగనుంటే కనుక కంగారు పడతాడు మరలన్నాడు. ఇప్పుడు అయిపోలేదు, ఇప్పుడు తప్పించినా కానీ సంతోషం ఏం లేదు నాకు, మరలా రేపు వచ్చేస్తాడేమో. యోబు గారి విషయంలో అదే భయాన్ని కలిగి ఉన్నాడు అప్పవాది. అందుకే భార్య చేత ఏమనిపిస్తున్నాడు తెలుసా, ఇంకెంతకాలం అనుభవిస్తావు ఈ శ్రమ, ఇప్పటికైనా దేవుణ్ణి దూషించి చచ్చిపో. చచ్చిపోని ఎందుకన్నదండి ఆవిడ, అసలు బ్రతుకుంటే మళ్ళా దేవుడు అంటావు కాబట్టి. ఇప్పుడు నా మాట కాదని లేక, సరే దేవా ఇది నీకు న్యాయమేనా, ఇంత పని చేసావు నా బ్రతుకులో, ఎన్ని అపరాధం చేశానయ్యా నేను, ఎన్ని బళ్ళు ఇచ్చానయ్యా, నీకు ఎంత ప్రార్థన చేశానయ్యా, నా బిడ్డలను పొట్టడం పెట్టుకుంటావా, నా సంపద అంతా తీసిపోతావా, నాకు ఇంత భయంకరమైన వ్యాధిని కలగజేస్తావా, నీకు ఇది న్యాయమా, ఉన్నావా అసలు నువ్వు, నాకు అన్యాయం చేశావు నువ్వు అంటాడు. అనమంటే ఒకవేళ బాగా ఒత్తిడి చేస్తే ఆయన అండగానే మనం అనేస్తానండి. కానీ అంతటితో అప్పది పక్క చల్లారుతుందంటే యోబు గారి విషయంలో చల్లారదు. దట్ ఈస్ ద వండర్ఫుల్ గ్రేటెస్ట్ పర్సన్ ఆయన. ఎందుకో తెలుసా, ఆయన భక్త లాంటిది. అందుకే చూడండి అనిపించలేకపోయాడండి అప్పది ఆయన చేత, ఓడిపోయాడు అప్పది. అది భక్తి అంటే. శ్రమ ఎక్కువయ్యే కొద్దీ నువ్వేం చేయాలి, దేవునికి దగ్గర అవ్వాలి. శ్రమ ఎక్కువయ్యే కొద్దిగా దేవునికి దగ్గర అవ్వడం నేర్చుకోవాలి. మనం ఏం చేస్తాం, శ్రమ రాగానే ఈ ఆదివారం రాలని మీకు తెలుసు కదా కొంచెం కష్టంలో ఉన్నాం. దేవుని దూరం అవుతారు ఎవరైనా, శ్రమ తీర్చే దేవుని దూరం అవుతారా, శోధన నుంచి విజయం ఇచ్చే దేవుని దూరం అవుతారు ఎవరైనా? తెలివితేటలు లేని పనులు అవన్నీ కూడా. దేవునికి నువ్వు దూరం అవుతున్నావంటే లోకంలో ఏదో వెతుక్కుంటున్నావంటే, నీ ఉద్యోగం అంటున్నావంటే, నీ వ్యాపారం అంటున్నావంటే, ఏదో సాధిద్దాం అనుకుంటున్నావంటే, దాని అర్థం ఏంటంటే నువ్వు త్వరలో పాపంలో పడబోతున్నావు. ఎందుకంటే అపవాది నిన్ను శోధించబోతున్నాడు. ఒకప్పుడు మనకు పెద్దగా పనులు ఉండేవి కాదు, సెమినార్ అంటే చాలు 100 మంది వచ్చినట్టు వచ్చేవాళ్ళం. ఇప్పుడు మనకు పనులు ఎక్కువైపోయినాయి కదా, ఎన్నో అత్యవసర పనులు ఎక్కువైపోయినాయి. అవి వదిలిపెట్టి రాలేం కదా మనం. అది మనమేమనుకుంటే దేవుడు ఆశీర్వాదం, దేవుని ఆశీర్వాదం కాదమ్మా అది. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, నరులు కష్టం చేత దాన్ని ఎక్కువ. నువ్వు కష్టపడుతున్నావంటే నీ మీద అనుకోకుండా దాని ద్వారా నువ్వు ఏదో గొప్ప స్థితిలోనికి రావాలనుకుంటున్నావంటే నువ్వు మోసపోతున్నావు అని అర్థం. నీ కష్టార్జితాన్ని ఖర్చు పెట్టేస్తాడు ఏదో రోజు ఆయన. నా కష్టార్జితాన్ని కూడా ఒకరోజు అలా ఖర్చు పెట్టించాడు ఆయన. జాగ్రత్తగా రూపాయి కూడ పెట్టాలి, నెమ్మదిగా వేలు పోగొట్టని, ఇప్పుడు లక్షలు పోగొట్టాలి, తర్వాత కోటీశ్వరుడిగా అందరి చేత మన్నన పొందాలి. ఎన్నో దిక్కుమాల ఆలోచనలు వచ్చేసి మట్టి మీదలో
వేళల్లో ఉన్నప్పుడే దేవుడు ఒక దెబ్బ కొట్టారు. అవన్నీ ఖర్చు అయిపోయి అప్పులు పోలైపోయాం. అప్పుడు నిజం తెలిసింది, దేవుళ్ళు ఉంటే ఉంది నిజమైన నెమ్మది, ఆనందం. అప్పటి నుంచి ఏ లోటు లేదు, దేవుడే మా అధికారి, ఆయన నడిపించుకుంటాం. కానీ శ్రమలు వస్తాయమ్మా అంటే వస్తాయండి. ఎందుకు? నువ్వు స్థిరపడడానికి వస్తాయి శ్రమలు. కానీ శ్రమ పొందిన నీవు స్థిరపడిన తర్వాత మరింత దేవుని హత్తుకుని జీవించాలి. ఆ బిడ్డను దేవుడు కాపాడుకున్నాడు, ఇప్పుడు వాడు మరల గంతులేసి రోడ్డు మీద తిరిగి దేవుడు అంటే లెక్క లేకుండా బ్రతుకుతూ అర్థం ఉంది? అసలు మనమే అంటాం, ఎందుకురా నిన్ను కాపాడడం దేవుడు? మీ నాన్నగారికి చెడ్డ పేరు తెచ్చి, మీ కుటుంబానికి చెడ్డ పేరు తెచ్చి ఏంట్రా తిరుగుళ్ళు అంటాం మనమా? అంటే దేవుని ఉద్దేశం ఏంటంటే నువ్వు హత్తుకోవాలిక, నీకు వేరే మార్గం లేదు. నిన్ను చావులోంచి బయటికి రప్పించాడు, శ్రమలో నుంచి విడిపించాడు, శోధనలో నుంచి ఆయన నిన్ను గెలిపించాడు. నువ్వు దేవుడు హత్తుకుని జీవించాలి. కష్టంలో ఉన్నప్పుడే దేవుని వైపుకి వస్తుంటాం, అప్పటి నుంచి ఇక నీ జీవితంలో హత్తుకునే ఉండాలి ఆయన్ని. మరలా ఎప్పుడు వస్తుందండి శోధన అనొచ్చు, ఎప్పుడు వస్తుంది చెప్పనా? మళ్ళా నువ్వు ఏదైనా తప్పుడు అడిగేస్తున్నప్పుడు, మళ్ళా ఏదైనా భక్తి విషయంలో దిగజారుతున్నప్పుడు, మళ్ళా నీ కొలత సరిగ్గా లేనప్పుడు, పరలోకానికి నువ్వు సరిపోవడం లేనప్పుడు వస్తుంది. మళ్ళీ నేను సరి చేయడానికి వస్తుంది అది, మళ్ళా నేను సరి చేయడానికి వస్తుంది. నాకు ఇష్టమైన మాట అండి, బిల్లీ గ్రాహం గారు తన పుస్తకంలో రాశాడు, నేను చదివిందండి. బిల్లీ గ్రాహం గారికి ఒక స్నేహితుడు ఉన్నాడు, ఆయన గొప్ప సేవకుడు. కానీ ఆయన కుటుంబంలో ఎన్నో కష్టాలు ఆయనకి. చివరికి భార్య కూడా ఆయన అర్థం చేసుకోవట్లేదు, బిడ్డలు అర్థం చేసుకోవట్లేదు. ఆయన మాత్రం ఎల్లప్పుడూ దేవుడు దేవుడు అంటూ ఉంటారు, పరిచర్య తిరుగుతున్నాడు. ఒకరోజు భుజం మీద బ్యాగ్ వేసుకుని వెళ్ళిపోతూ ఉన్నాడట. అలా వెళ్ళిపోతూ వెళ్ళిపోతుండగానే ఒక ఖాళీ ప్రదేశంలో ఒక వ్యక్తి ఒక రాయి చెక్కుతున్నాడట. త్రికోణంలో ఉందట, అది రాయి చెక్కుతున్నాడట. ఎందుకు బంగారం లాంటి రాయి చెడగొట్టి ఇలా త్రికోణంలో చెక్కుతున్నాడు ఎందుకు? అసలు మతుందా ఇతనికి అని అక్కడ ఆగి అడిగాడట. బాబు మేస్త్రి గారు, ఈ రాయి ఎంతకంటే ఎలా చెక్కేస్తున్నారు, మూడు కోణాల కింద ఇంత పెద్ద రాయిని చెడగొట్టేసి పని పాట లేదా మీకు అని అడిగాడట. అలా కదండి, ఇదిగో చూడండి, అదిగో 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 అంత దూరాన కనబడుతుంది శిఖరం, అది మధ్య కొత్తగా కట్టాం మేము, దానిపైన కరెక్ట్గా సరిపోయేలాగా ఇక్కడ చెక్కుతున్నానన్నట. అంటే దానిపైన సరిపోయేది ఇక్కడ చెక్కుతున్నాడట. ఆహా, అక్కడ సరిపోవడానికి అందుకేనటండి ఓ చెక్కు చెక్కుతున్నారు కొలుస్తున్నారు, మళ్ళా చెక్కుతున్నారు కొలుస్తున్నారు, అక్కడ సరిపోవడానికి చెక్కుతున్నారా అని వెళ్ళిపోతున్నప్పుడే ఈయనకి ఆత్మ తాకుదలను బట్టి ఆలోచన వచ్చింది. ఓహో, ఇన్ని శ్రమలు నాకెందుకు వస్తున్నాయి, నన్ను కూడా ఆయన చెక్కుతున్నాడు అన్నమాట. ఎక్కడ సరిపోవడానికి? పైన సరిపోవడానికే మనందరం కింద చెక్కబడతాం. ఆ పైన సరిపోయే విధంగా కింద చెక్కబడ్డానికి ఇష్టపడితేనే నువ్వు పైకి వస్తావు, ఆయన పైకి తీసుకెళ్తాడు. రేపొద్దున యేసుక్రీస్తులు వచ్చినప్పుడు నన్ను 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 కూడా తీసుకెళ్ళంటే ఆయన అంటాడు, అమ్మ చెక్కుతుంటే వద్దన్నావు కదమ్మా, ఇప్పుడు నిన్ను అక్కడ పెట్టడానికి సరిపడిన స్థలం నీకు లేదమ్మా అంటాడు. ఆయన స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, మరలా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తానన్నాడు ఆయన. మరి మరలా ఆయన వచ్చే లోపల ఏంటయ్యా ఈ కార్యక్రమం అంటే, చెక్కుడు కార్యక్రమం ఇది, శ్రమల కార్యక్రమం ఇది. ఆయన లోనికి రూపాంతరపరచబడుతున్నాం. ఇటుకలు ఎప్పుడన్నా చూసారండి? మరి ఎప్పుడు చూడనట్టు చూస్తారన్న వంక ఇటుకలండి, ఒకే అచ్చు. ఎస్ అయితే ఎస్, చేప మార్క్ అయితే చేప మార్క్, వి మార్క్ అయితే వి మార్క్, ఏ మార్క్ అయితే ఆ మార్కు, అన్నిటికలు ఒకలాగే ఉంటాయి. ఎందుకంటారు? అచ్చు అలాంటిది. ఏంటండి అచ్చులో పెట్టి మట్టి ముద్ద కొట్టి కింద పెడితే ఏదైనా సరే అదే రూపంలో రావాల్సిందే. మరి మనకు వచ్చేవారు యేసుక్రీస్తు. ఆయనలాగా మనల్ని చెబుతాడనమాట ఆయన, రూపాంతరం. అందుకు ఈ శ్రమలు ఈ శోధనలు వస్తూనే ఉంటాయి మన జీవితంలో. ఏం బాధపడక్కర్లేదు, వచ్చిందనుకోండి, ఆహా నేను ఇంకా ఆయనలోనికి రూపాంతరం చెందడానికి ఏదో ఒక చిన్న ఎక్స్ట్రా ఉంది నాకు, అది చెక్కేస్తాడు ఆయన ఈ శోధనలో అని మనం ఆలోచించాలి. అది ఆయన ప్రేమ, ఎందరినో చెక్కకుండా బయటపడేసాడు. ఏమంటే అప్పుడప్పుడు చూడండి సంతకాలు పెడుతుంటారు ఆఫీసర్లు,
ఉండే ఆయన ఇబ్బంది అవుతుంది మనకి. పోలీసులు తెలుస్తున్నారు మంచిదే. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఏం లేదులే, ఇంకా అందరిని అర్చ చేస్తారు అసలు. కొంచెం జాగ్రత్తగా ఉండండి, అమ్మ కొంచెం దూరంగా ఉండండి, మాస్కులు ఉంచుకోండి. అంటే వాళ్ళు కూడా మన కోసం చెప్తున్నారు, అది మనం అర్థం చేసుకోవాలి. మంచిది. చిక్కబడుతున్నాం, చెక్కబడుతున్నాం, అది గుర్తుంచుకోండి. ఏదైనా శోధన వచ్చిందంటే చెక్కబడుతున్నాను అంటే ఇప్పటికున్న ఆత్మీయత కంటే ఎక్కువ ఆత్మీయత నీకు వస్తుంది. ఇప్పుడు ఎక్కువగా దేవుళ్ళు ఎదుగుతావు, మౌనం అయిపోతాం, నిశ్శబ్దం అయిపోతాం. కొందరిని దూరం చేస్తుంటాడు ఎందుకు, నువ్వు చెక్కబడవు. లేకపోతే ఎవడు బాగా సరదాగా కౌరులు చెప్పేవాళ్ళు మన దగ్గర ఉన్నారనుకోండి, మనం ఏం చెబుతుంటాం? ఆత్మీయత ఎలా వస్తుంది? వాళ్ళని కట్ చేస్తాడు, ఒంటరిగా చేస్తాడు. నిన్ను ఎన్నో విషయాలు నేర్పుతాడు, ఆయనే స్వయంగా తన అనుభవంలోనికి నిన్ను నడిపిస్తాడు. ఆ అనుభవాన్ని దేవుడు నాకు ఇచ్చారు. ఆ ఒంటరితనంలో దేవునికి ఇష్టమైన వ్యక్తిగా మార్పు చెందుతాం మనం. ఆయన ఏ విధంగా మనల్ని రూపాంతరపరచాలో అలా రూపాంతరపరచడానికి మన జీవితాల్లో ఆయన శ్రమలు, శోధనలు కలగజేస్తారు. వాటిని బట్టి మనం మరింత బలమైన వారం అవుతాం, ఆత్మీయులు అవుతాం. కానీ దిగజారిపోం. కానీ దిగజారిపోయేవారు ఉంటారంటే ఉంటారు, అర్థం చేసుకునేవారు, తొందరపడుతున్నవారు వెనక జారిపోతారు. అలా మనం ఉండకూడదు. ఎందరో 90% మంది క్రైస్తవులు ఈ విషయాలు అర్థం కాని వారే ప్రియమైన వారలారా. నేను దేవుళ్ళో ఉన్నాను, నాకు శ్రమ వస్తుంది, దీన్ని ఏం చేయాలి? ఇప్పుడు నేను లోకాన్ని చూసి అలా బయటపడాలని నేర్చుకుని దేవుని దూరం అయిపోయిన ఉన్నారు, లేదా ఆ శోధనలో కృంగిపోయి సాతాను చేతుల్లో పడిపోయిన వాళ్ళు ఉన్నారు? కొద్దిమంది మాత్రమే ఈ శ్రమ నేను దేవుణ్ణిలో ఉన్నతంగా ఉండడానికి, రూపాంతరపరచడానికి, ఆయనకు చేరువవడానికి దేవుడు నాకు అనుగ్రహించాడని గ్రహించుకుని ఉన్నత స్థితిలోనికి వచ్చిన విశ్వాస వీరులు ఉన్నారు. ఆ జాబితాలో ఇంకా కొద్ది ఖాళీలు ఉన్నాయి, మీరు వస్తారా? మీరు మారగలరా? మార్పు చెందాలి. మన బ్రతుకు కాలం అంతా, మనం బ్రతుకున్నంత వరకు కూడా మన జీవితంలో ఏ కష్టం వచ్చినా మీరు మొదట గుర్తించండి, నా తండ్రికి తెలియకుండా నా జీవితంలో ఏది రాదు. ఆయనకి తెలిసే వచ్చింది, ఆయనకి తెలిసే వచ్చింది కాబట్టి ఎందుకు వచ్చిందో ఆయన్ని అడుగుతాను. అది మంచి మాట. ప్రభు ఎందుకు వచ్చింది నాయన ఈ శ్రమ? నేను ఎలా ఉండాలి ఇప్పుడు నేను ఈ శ్రమలో? అప్పుడు మనకు ధైర్యాన్ని ఇస్తాడు, ఆయన మంచి ఆలోచన ఇస్తాడు, ఉపదేశం చేస్తాడు, ఆయనే నడిపిస్తాడు. ఎవరితో మాట్లాడాలో, ఎవరితో మాట్లాడకూడదో, ఎలా మౌనంగా ఉండాలో, అవన్నీ ఆయన నేర్పుతాడండి. అప్పుడు మనం దేవునికి దగ్గర అవుతాం ప్రేమైన వాళ్ళ. అవసరాన్ని బట్టి నానా విధమైన శోధనలు మనల్ని అమూల్యమైన రత్నంగా మారుస్తాయి. అదే పేతురు గారు మాట్లాడుతూ 4:12 చూద్దాం. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. చూడండి, ఆశ్చర్యం ఏం పోవద్దు, వింత అనుకోవద్దు. ఇది అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న ఈ శ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకండి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహాదం ఆనందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమంలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించండి. శ్రమ వచ్చిందా? అయితే క్రీస్తుతో పాటు నేను కూడా శ్రమ అనుభవిస్తున్నాను అనుకోండి. క్రీస్తు శ్రమంలో పాలువారై ఉన్నంతగా ఆనందించండి. ఈ అగ్ని వంటి మహాశ్రమలు మనల్ని క్రీస్తు రూపాంతరంలోకి మారుస్తున్నాయి. కాబట్టి మీ అపరాధాన్ని బట్టి వచ్చిన, దేవుని సువార్త నిమిత్తం శ్రమ వచ్చిన, ఆ శ్రమలో మన రక్షకుడైన క్రీస్తు శ్రమలే మనకు గుర్తురావాలి. నేను దయామయుడు అనే మూవీ చూడడం జరిగింది. అందులో పౌలు గారిని చిత్రహింసలు పెడుతుంటారు, చేతులు పైకి లాక్ కట్టేసి ఆయన నిలబెట్టి కొరడాలతో విపరీతంగా కొడుతున్నప్పుడు ఆ దెబ్బలకి ఆయన పడుతూ లేస్తూ కింద పడదామన్నా సరే చేతులు సాగిపోతూ ఇబ్బంది పడుతూ వేదన చెందుతూ
ఆయన ఆలోచనలో క్రీస్తుని జ్ఞాపకం తెచ్చుకుంటాడు. ఆయన ఆయన్ని ఎన్ని శ్రమలు పెట్టారో అది జ్ఞాపకం తెచ్చుకుంటాడు. వాక్యం అదే చెప్తుంది, ఆయన శ్రమల్లో నువ్వు పాలివాడవై ఉండడం నేర్చుకోవాలి. అగ్ని వంటి మహాశ్రమలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. కానీ నువ్వు ఎలా సంతోషించాలని చెబుతున్నాడు ఆయన. క్రీస్తు నామము నిమిత్తం మీరు నింద పాలైన ఎడల. నువ్వు చేయలేదమ్మా, నిజమే, కన్ని మీదకి నింద వచ్చింది. అలా నింద పాలైన ఎడల మహిమాస్వరూపైన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు కనుక మీరు నింద పాలైతే నిలుస్తున్నాడటండి. ఎంత బాగుంది మాట! మీరు నింద పాలైతే ఎవరు నిలుస్తున్నారమ్మా? మీరు శ్రమల పాలైతే ఎవరు మీకు చేరువవుతున్నారమ్మా? యేసుక్రీస్తు. ఎక్కడికి వెళ్ళడానికి? పరలోకమందున దేవుని యొద్దకు మనం చేరడానికి శ్రమలో నీకు క్రీస్తు, నిందలో నీకు ఆత్మదేవుడు తోడై ఉన్నారు. నిలుస్తున్నారమ్మా నీతో పాటు. ఆయన మీ మీద ఆయన నిలుచుచున్నాడు కనుక మీరు ధన్యులు. ఎంత బాగుంది! ఏం శ్రమ వచ్చింది నీకు? ఏ శ్రమ వచ్చినా అమ్మా, నీకు వ్యక్తిగతంగా శ్రమ వచ్చినా, నీ ఉద్యోగంలో వచ్చినా, నీ కుటుంబంలో వచ్చినా, నీ బిడ్డలను బట్టి వచ్చినా, నీకు ఏ విధమైన శ్రమ వచ్చినా కూడా ఆ శ్రమ వెనక నీ పతనం ఉంది. జాగ్రత్త పడకపోతే అది అపవాది నిన్ను పడగొట్టడానికి వేస్తున్న ప్లాన్. అక్కడే నువ్వు దేవుని మీద ఆధారపడాలి. దేవా, ఏ శ్రమ వచ్చినా కానీ మొదట నేను నీకు దూరం అయిపోయేలా ఉన్నాను. ప్రభువా, ఈ శ్రమలో నుంచి గట్టెక్కించే దేవుడు నీవు, నా జీవితాన్ని నీకు సమర్పిస్తున్నాను. అంత ఆయనకి చేరువవ్వాలి, ఆయనలో నిలుచుండాలి, స్థిరంగా ఉండాలి. ఆ శ్రమలో మనం తొందరపాటు నిర్ణయాలు తీసేసుకుంటాం, అలా తీసుకోకూడదు. మరింత లోతుకు శ్రమలోనికి నడిపించి, శోధనలో ఇరికించి, దేవునికి దూరం చేసి, వాడు తన వాడి చిత్తాన్ని నెరవేర్చుకుని మనల్ని వాడి వెంట ఈడ్చుకుని పోవడానికి చూస్తున్నాడు. ఎవడు వాడు చెప్పండి? విరోధి, మన విరోధి వాడు, అపవాది, శత్రువు. అదేదో ఫలనామందండి, ఫలనామం లేదమ్మా అనిపించాడు ఒకడున్నాడు. ఏదైనా సరే నీతో మరొక వ్యక్తి, వారు నీ కుటుంబీకులైనా బయటి వారైనా, ఏదైనా ఒక విషయం మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా ఆ విషయంలో నువ్వు దేవుణ్ణిలో నిలవడమా, దేవుణ్ణిలో తొలగడమా, ఏదోటి నిర్ణయం ఉంటుంది అక్కడ. అంటే దుష్టుడి ప్రేరేపణను బట్టి ఈ మాట నా ఎద్దుకు వచ్చిందా, ఆత్మ ప్రేరేపణను బట్టి ఈ మాట వచ్చి నన్ను బలపరుస్తుందా? నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారు కదండి. ఈ మాట అయినా ఇది దేవుని యొద్దు నుంచి వచ్చిందా, ఆత్మను బట్టి, లేదా దుష్టుడే మిమ్మల్ని పడగొట్టడానికి మాట్లాడేస్తున్నాడా? ఇలాగే ఏ వ్యక్తి మాట్లాడినా, మీ ఇంట్లో వారు ఏ విషయం మాట్లాడినా, ఆ మాటల వెనక ఎవరున్నారు? మీకు వచ్చిన కష్టం వెనక ఎవరున్నారు? శోధన వెనక ఎవరున్నారు? శ్రమ వెనక ఎవరున్నారు? అది మీరు గుర్తించాలి. ఎందుకంటే వాడు గర్జించు సింహంలాగా ఎవరిని మృంగుదునా అని. ఎవరిని మృంగుతాడండి? వాడికి చాలా టేస్ట్లు ఉన్నాయి, అందరిని మృంగడు వాడు. మనకు ఆకలి వేసింది అనుకోండి, ఏదోటి పెట్టండి శ్రీని గారు, అలా లేట్ అయిపోతుంది అంటాం మనం. వాడు అలాగ అండండి. అసలు వాడికి టేస్ట్ తెలిసింది వాడికి. సాతనగడండి, ఎవరిని పడితే వాళ్ళని మింగడండి. ఎవరిని మింగుతాడు? లోకల్ని మింగుతాడా? అంత రుచిగా ఉండరేం వాళ్ళు. మరి నమ్మకార్థులు మింగుతాడా? మరి ఎవరిని మింగుతాడు? భక్తి ఎవరికి ఎక్కువ ఉంటే వాళ్ళని మింగాలని చూస్తాడండి. ఆ టేస్టే వేరట. దేవుడేమో రుచి చూచి ఆయన తెలుసుకోమని మనకు చెబుతుంటే మనల్ని రుచి చూచున్నాడండి వాడు. వాడు మన కోసం తిరుగుతుంటాడు అప్పుడప్పుడు. చూడండి, ఒక స్నేహితుడు కూడా, నేను ఉదయాన్నే టిఫిన్ చేయడానికని వెళ్ళాను. టిఫిన్ కోసం 10 కిలోమీటర్లు తీసిపోయాడండి ఉదయమే. ఎందుకు? అంత దూరం ఉంది కదా పక్కన టిఫిన్. అక్కడ బాగోదు, ఆ టేస్ట్ వేరు, ఇక్కడ టేస్ట్ బాగుంటుంది అన్నాడు. టేస్ట్ కోసం అంత దూరం మనమే వెళ్తూ ఉంటే వాడేమన్నా తక్కువడా? మీరు భక్తి ఎక్కువ ఉంటే టేస్ట్గా ఉంటారు. అందుకే చూడండి ఎలా ఉండాలి. మరి 5వ అధ్యాయం 8వ వచనం, నిబ్బరమైన బుద్ధి గలవారి మెలకువగా ఉండండి. మెలకువగా ఉండటం అంటే అమ్మా, మెలకువగా ఉండటం అంటే అర్థం ఏంటి? మెలకువకుండా అంటే ఎలా నిద్రపోకుండా ఎలా ఉండడం కాదు. మెలకువ ప్రార్థనలో మెలకువ ఉండాలి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి.
మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహములే ఎవరిని మృంగుదరని వెదుకుచు తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరులకు ఈ విధమైన శ్రమలే అమ్మా ఆ పదవిటి నెరవేరుతున్నాయట. నెరవేరడానికి ఇవేమన్నా వాగ్దానాలా? శ్రమలు కూడా నెరవేరుతున్నాయట. ఎవరికి? భక్తి కలిగిన సహోదరులందరికీ కూడా. ఇప్పుడు మనకి నెరవేరకపోతుంటే మనం ఎవరమైపోతాం? ఇప్పుడు మనం తప్పిపోయిన వాళ్ళు అయిపోతాం. నెరవేరుతాయి శ్రమలు, శోధనలు. ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నాయి అని ఎరిగి విశ్వాసమందు మీరు కూడా స్థిరులై మీకు ముందున్న భక్తులు ఎలా ఎదిరించారు అలా ఎదిరించాలి. ఎలా ఎదిరించాలి? విశ్వాసమందు స్థిరులై దాన్ని విడిచిపెట్టకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎదిరించాలి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుచును. యుగ యుగములకు ప్రభావము ఆయనకు కలుగునుగాక. ఎంత బాగుంది! కొంచెం కాలం, మొదట జన కూడా అన్నారు కొంచెం కాలం. ఎంతో కాలం కాదు, ఎంతకాలం? ఏమంటే నాకు శ్రమ వచ్చిందనుకోండి, మీకు శ్రమ వచ్చిందనుకోండి, నాకు రెండు రోజులు ఉంటే మీకు కూడా రెండు రోజులే ఉండాలా? మరి ఎన్ని రోజులు ఉండాలి అమ్మా? ఎంతకాలం? ఎంతకాలం అంటే అవసరాన్ని బట్టి. అంతే కదమ్మా, మీకు జ్వరం వచ్చింది, నాకు జ్వరం వచ్చింది, మీరు ఇంజక్షన్ చేయించుకున్నా నేను చేయించుకున్నా, మీకు నిన్న రేపే తగ్గిపోయింది, నాకు నాలుగు రోజులైనా తగ్గట్లేదు, ఇప్పుడు నాకేం అవసరం? ఇంకా మెడిసిన్ అవసరం. నీ శ్రమలు, నువ్వు దేవునిలోనికి పరిపూర్ణంగా మారేంత వరకు కూడా శ్రమ నీకుంటుంది. అవసరమును బట్టి. ఎంత అవసరం? అంత. ఎన్నిసార్లు అవసరం? అన్నిసార్లు. ఏంటమ్మా? భోజనం కాదు, శ్రమలు. ఇది భక్తి అంటే. మరి అదేంటంటే, నాకు ఒక శ్రమ రావట్లేదంటే చెక్ చేయించుకోవటం మంచిది. చెకప్ బొట్టనీళ్ళు ఎలా అంటున్నారంటే, అక్కడ కూడా జరుగుతున్నాయి కదా అంటున్నాను. ఆ టెస్ట్ వేరులేండి, మన టెస్ట్ వేరు. విశ్వాసపు పరీక్ష మనం చేసుకోవటం మంచిది. అసలు ఉందా లేదా? ఉంటే భయమా లేకపోతే భయమా? ఉంటే భయం అంటున్నారు, దాని కరుణ అనుకుంటున్నా విట్రా బాబా. విశ్వాసం, తాను ఎందు స్థిరులవ్వాలి, మనం రూపాంతర పరచబడాలి. కానీ దేవుడు ఒకవేళ ఆ శ్రమంలో మరి మనం ఏమన్నా నష్టపోతామనుకుంటున్నారేమో, అంతవరకు రానివ్వడు ఆ శ్రమని. మనం సహించగలిగినంత శ్రమే వస్తుంది. మనలో చాలామంది శ్రమ రాగానే కృంగిపోతుంటాం. నాకులాగా మీరు కూడా కృంగిపోతుంటారు. అలా కృంగిపోకూడదు. దేవుడు నేను ఎంత ఊర్చుకోగలనో అంత అనుగ్రహిస్తాడనమాట. మీకు డౌట్ రావచ్చు, ఏంటంటే మీకు ఫ్యాన్ పెట్టారు మాకు పెట్టట్లేదని. అంటే నాకు కాస్త అంత ఇబ్బందిగా ఉంది కాబట్టి నాకు ఫ్యాన్ పెట్టారు, మీకు ఇబ్బంది లేదు కాబట్టి మీకు ఫ్యాన్ పెట్టలేదు. ఎందుకంటే ఎంత తట్టుకోగలమో అంత దేవుడు అనుగ్రహిస్తారు. ఒక్కొక్కసారి అసలు రేపు చూస్తానా అనిపిస్తుంటుంది. తట్టుకుని అంత ఇస్తాడు శ్రమ. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక పదవ అధ్యాయం 13వ వచనం. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. అందరికీ కలిగే శోధనే మనకి వస్తుంది అంతే, అంతకు మించి ఏం కాదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపబడనియ్యడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గాన్ని కూడా. ఆహా, శ్రమ ఎప్పుడు వచ్చిందో అప్పుడే శ్రమ కూడా తొలగిపోయే మార్గం కూడా వచ్చిందట. కానీ ఆ మార్గాన్ని కనుగొనడానికి ఆలస్యం అయిపోతుంది మనకి. మార్గం ఎక్కడుంది? దేవుని పాదాల దగ్గర ఉంది, అక్కడికి మనం వెళ్తే కదా. కష్టం వచ్చింది, శ్రమ వచ్చింది, శోధన వచ్చింది, దానికి మార్గం కూడా ఉందట. ఆ మార్గం గుండా వెళితే ఆయనకు మహిమ, నీకు ఘనత. నువ్వు వేరే మార్గం గుండా వెళ్ళావు అనుకోండి, ఆయనకు మహిమ రాదు, నీకు దానివలన ఉపయోగం కూడా ఉండదు. శోధనతో కూడా తప్పించుకునే మార్గం ఉంది. ఆ మార్గాన్ని అన్వేషించాలి, ఆ మార్గాన్ని శోధించాలి,
ఛేదించాలి, ఆ మార్గంలోనే నిలుచుండాలి. నువ్వు శ్రమ వచ్చిందంటే, కష్టం వచ్చిందంటే, శోధన వచ్చిందంటే నీకు ఆయన చూపే మార్గం కూడా ఉంది తెలుసా నీకు? నీకు తెలియకపోతే ఒక పని చేద్దాం, ఆయన వేడుకుందాం. ఆ మార్గం ఏంటో నాకు తెలియటం లేదు ప్రభు, ఆ మార్గంలో నన్ను నడిపించు. ఆయన నడిపిస్తారు. కొన్ని ఓర్చుకోవాల్సినవి ఉంటాయి, ఓర్చుకుందాం. శ్రమ మనకు భక్తిని ఉత్పత్తి చేస్తుంది, శ్రమ మనల్ని ఉన్నతమైన స్థితికి చేరుస్తుంది, శ్రమ క్రీస్తు రూపాంతరంలోనికి మారుస్తుంది. ఆ శ్రమలో మనం దేవునికి దగ్గర అవుతాం అన్నమాట. శ్రమ అంటే ఎవరికి ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు, ఎవరు ఇష్టపడతామండి కష్టం అంటేని? ఏడుపు అంటే ఎవరికి ఇష్టం? కానీ అది మనల్ని రూపాంతరపరుస్తుంది, అందుకే మన జీవితంలోకి వచ్చింది. కానీ అది తొలగిపోతుంది, ఎంతోకాలం ఉండదు, మనం సత్యాన్ని తెలుసుకునేంతవరకే ఉంటుంది. ఆయన ఆశించిన విధంగా మనం మార్పు చెందేంతవరకే ఉంటుంది. చెందమా? ఏదైనా శ్రమ ఉంటే కనుక ఒకసారి మీరు ఆలోచించండి, మీ కుటుంబం పరంగా మీరు ఆలోచించండి, ఏంటి శ్రమ తొలగిపోవట్లేదు? శ్రమలో ఎక్కువ కాలం ఉంచే దేవుడు కాదని వాక్యం చెప్తుంది కదా, మరి ఎందుకు ఈ శ్రమ తొలగిపోవట్లేదు? నేను ఏమైనా మారాలా? దేవునికి వ్యతిరేకమైనది ఏవైనా నా దగ్గర ఉందా? నా ఇంటి వారు ఏమైనా మారాలా? ఇందుకే శ్రమ మేము అనుభవిస్తున్నామా? కాస్తంత ఆలోచించాలి, ఆలోచించాలి ప్రేమైన వాళ్ళ. దేవునికి అప్పగించుకోవాలి, తప్పక దేవుడు కృప చూపుతాడు. విడిచిపెట్టే దేవుడు కాడైనా అవసరాన్ని బట్టి నానా విధమైన శోధనలు, అగ్ని వంటి మహాశ్రమలు వస్తాయి. ఏంటి అవసరం? ఏంటి అవసరం అండి? మనం బాగా ఉన్నతంగా ఉండాలని. ఎవరంటే స్కూల్లో జాయిన్ చేసినప్పుడు అంటాం కదా, మా ఓడినండి బాగా చదివించాలి, అవసరం అయితే కొట్టండి. ఎప్పుడండి? ఇప్పుడు అవసరమైతే. ఓ రోజు డేడుస్తూ వస్తాడు, దెబ్బలు తొట్టి తేలిపోతాయి. ఎరా కొట్టారా మాస్టరు? అవును నన్ను కొట్టేశారు. ఎందుకు కొట్టారు? వీడు చెప్పడు, అక్కడికి వెళ్తే చెప్తాడు, నేను అవసరాన్ని బట్టి కొట్టాను. మీ వాడిని బాగా చదివించాలన్నారు కదా, ప్రయోజకుడు అవ్వాలి కదా, అవసరాన్ని బట్టి కొట్టాను. నిన్ను కూడా అవసరాన్ని బట్టి కొడతాడు, నిన్ను కూడా అవసరాన్ని బట్టి ఆయన శోధనకు అప్పగిస్తాడు, అవసరాన్ని బట్టి శ్రమకు గురి చేస్తాడు. నాకు ఉదయకాలంలో దావీదు గారి గురించి చెప్పేటప్పుడు ఒక మాట బలంగా పట్టుకున్నాండి. దావీదు గారికి మూడు ఆప్షన్స్ ఇచ్చారు దేవుడు. మూడేళ్ల పాటు కరువు వచ్చి ప్రజలు చావాలా, శత్రువులను తరిమేగా మూడు నెలల పాటు వీరందరూ శత్రువుల చేతిలో చిక్కి చావాలా, ఇది ఎప్పుడు చూసినా వాళ్ళే చావాలా, ఎందుకంటే పాపం అక్కడ ఉండిపోయింది, లేదా మూడు రోజులు తెగులు వచ్చి చావాలా? ఆలోచించుకో, మూడేళ్ళ, మూడు నెలల, మూడు రోజుల అన్నాడు ఆయన. మీరేం ఆలోచిస్తారు? ఐడియా తట్టట్లేదు, ఎవరైనా అడిగి చెబుతూ ఉంటాం మనం అయితే, మనం అలాగే అంటాం. ఆయన అన్నాడు, శిక్ష కూడా నీ ఇష్ట ప్రకారమే కానివ్వండి ప్రభు, శిక్ష కూడా దేవుని చిత్త ప్రకారమే కావాలన్నాడండి. అంటే శిక్ష కూడా మనుషుల ఇష్ట ప్రకారం ఒప్పుకోవట్లేదు ఆయన, తనకు నచ్చింది ఒప్పుకోవట్లేదు ఆయన, దేవుని చిత్త ప్రకారమే శిక్ష కావాలంటున్నాడు ఆయన. అయితే లేఖనాల ప్రకారం, చట్ట ప్రకారం, లా ప్రకారం తెగులు వస్తుంది, వచ్చింది తెగులు. ఆ తెగుల నుంచి విడిపించాడు దేవుడు. దావీదు గారి ప్రార్థనను బట్టి, ఆయన వేడుకోవడాన్ని బట్టి, ఆయన అప్పగించుకోవడాన్ని బట్టి పోతుందమ్మా శ్రమ, పోతుంది. నీతో ఆయనకి పనుంది, కానీ నువ్వు అప్పగించుకోవేమ్మా, పరిపూర్ణంగా నీకు అప్పగించుకోవే. మనం ఎప్పుడు అప్పగించుకుంటాం చెప్పండి? మీలో ఎంతమంది ప్రభు నన్ను పరలోకానికి చేర్చడం కొరకు, నన్ను శ్రమకు గురి చేసిన, శోధనకు గురి చేసిన, నన్ను కష్టాల కొలిమిలో వేసిన, మరణమే కలుగజేసిన, నేను సిద్ధంగా ఉన్నాను ఈ క్షణం అనేవారు ఉన్నారా? ఉన్నారా? బాగా ఆలోచించి చెప్పండి. మళ్ళీ ఇలా అనొద్దు, 230 అంటండి బాబు, అప్పటి నుంచి మాకు ఎన్ని శ్రమలు వచ్చినాయో తెలుసా? వస్తాయి, మనస్ఫూర్తిగా రావాలని కోరుకుంటున్నాను. మీ అందరూ త్వరలో శ్రమపరచబడుదురుగాక. ఆమెనని ఎంతమంది అన్నారు? ఊరు కొండలు ఇరికించారంటే మమ్మల్ని అనుకుంటున్నారేంటండి? నిజమమ్మా, కన్న తండ్రి కొట్టాడంటే
ఖచ్చితంగా మనకు ప్రయోజనం అది. కానీ ఆ దెబ్బ తింటానికి కొంతమంది ఇష్టపడరు. అటు పొరుగులు ఎత్తేవాడు ఒకడు, ఇటు పొరుగు ఎత్తేవాడు ఒకడు, వీడు మారరు. జీవితంలో చాలా దుర్మార్గుడు అయిపోతాడు. కానీ తప్పు చేసాం, సరెండర్ అయిపోలేని దగ్గరకు వచ్చి పొరపాటు జరిగిపోయింది నా వల్ల, ఏ శిక్ష విధించినా ఇంకా మీ చేతుల్లో ఉన్నాం. నువ్వు దేవుని దగ్గరికి ఎలా వస్తున్నావమ్మా? నువ్వు చేసిన పనులు తప్పించుకోవడానికి నామకార్థ ప్రార్థన చేసి వెళ్ళిపోతున్నావా? లేదా ఖచ్చితంగా పరిపూర్ణంగా అప్పగించుకోవడానికే ప్రార్థన చేస్తున్నావా? ప్రభు ఇదిగో నేను నీ బిడ్డని, నేను ఆయాస పెట్టాను, నన్ను క్షమించి, నీ ఇష్టం నువ్వేం చేసినా నీ చేతిలో ఉన్నానంటావా? అలాంటి వారు ఆయనకు కావాలి. శ్రమపరచి ఆయన నిన్ను ఉన్నతమైన స్థితికి చేరుస్తాడు. నువ్వు ఇష్టపడుతున్నావమ్మా ఈరోజు? పరలోకం కోసమే బ్రతుకుతున్నాను అని అనుకుంటున్నారా మీరు? లేకపోతే ఈ లోకం కోసం కూడా బ్రతుకుతున్నాను అనుకుంటున్నారు? చెప్పండి. పరలోకం కోసమే, ఇక డౌట్ ఏం లేదు కదండి ఎవరికన్నా. పరలోకం కోసం బ్రతికేటప్పుడు ఈ లోకంలో శ్రమలు వస్తే బాధ ఏముందంటే పరలోకం ఇస్తున్నట్టు కదా ఆయన. అనుభవిద్దామా? శ్రమ, బాధ, వ్యాధి, శోధన, వేదన, రోధన, మన ప్రభు ఎన్ని కష్టాలు అనుభవించాడండి. వీళ్ళు ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? చేతులు ఎత్తండి, మీకోసం ప్రార్థన చేస్తాను. ఈ మధ్యన చేతులు ఎత్తడం కోసం ప్రార్థన చేస్తున్నాను, మిగతా కోసం చేయట్లేదు. నిజమండి. నాకు శ్రమైనా పర్వాలేదు, నేను దేవుళ్ళు ఎదగాలి. నేను శోధనలో ఉన్నా పర్వాలేదు, నా ప్రభువుకు దగ్గర కావాలి. మరణమైనా సరే నాకు ఇష్టమే, పరలోకం కావాలి అనేవాళ్ళే చేయొత్తండి, మిగతా వాళ్ళు వద్దు. నాకు వద్దండి బాబు అంటే వద్దు. ఆ చెయ్యొత్తున మాత్రం నుంచోండి నెమ్మదిగా. మనం అందరికీ ఎందుకు ఇవ్వాలి ఆశీర్వాదం? అనవసరం. మనం ఇలాగే అధిక ప్రేమ చూపించి మనకు వచ్చే ఆ దీవెను కూడా కోల్పోతున్నాం మనం. పరలోకం ఇంకా అక్కర్లేదన్నావు కూర్చోండి. లేకపోతే ఈ ప్రార్థన అయిన తర్వాత భోజనానికి వెళ్ళాలి కాబట్టి ఎలాగను పరలోకం కావాలన్న వాళ్ళు లేచి నుంచుందాం. కళ్ళు మూసుకుందాం. శ్రమయైనా బాధైనను, హింసైనా కరువైనను, శ్రమయైనా బాధైనను, హింసైనా కరువైనను, నీ పేటు బిడ్డల్లో నీ గాయపు చేతుల్లో, నీ పేటు బిడ్డల్లో నీ గాయపు చేతుల్లో. అవును తండ్రి, నీ అండ నాకు ఉంటే చాలు, దిగులే లేదన్నా. వెండి బంగారం ఉన్నా లేకున్నా, నీ చల్లని నీడ ఉంటే నాకు చాలును ఏసన్నా. నీ సన్నిధి నాకు తోడుగా ఉంటే చాలును ఏసన్నా. వెండి బంగారం ఉన్నా లేకున్నా. మహాగణుడైన మా కన్న తండ్రి, మా దేవ, మా ప్రభు, ఇదిగో అతను లేచి నిలబడ్డ నీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకున్నారు. శ్రమైనా, శోధనైనా, వేదనైనా, రోధనైనా, కన్నీళ్ళైనా, కష్టాలైనా, ఏదైనా కానీ, చివరికి మరణమైనా కానీ పరలోకమే కావాలి. నీ కృప మాకు కావాలి. నీతోనే మేము జీవించాలి. నీవు తప్ప మేము ఈ లోకంలో ఒంటరిగా బ్రతకలేవని మీ బిడ్డలని తీర్మానం తీసుకుంటున్నారు ప్రభు. రాజా, నీ బిడ్డలు మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. ఈ రోజు మొదలుకుని మాలో ఎవరైనా నీకు దూరమైతే శ్రమ చేత మమ్మల్ని సరిచేయండి, దండము చేత మమ్మల్ని సరిదిద్దండి, శోధన చేత మమ్మల్ని నా తండ్రి నీ రూపాంతరంలోనికి మార్చండి. ఆయన మీరు ఏ విధమైన బాధ కలుగజేసినా కానీ అది మాకు ఇష్టమే, కానీ మిమ్మల్ని విడిచి మేము ఉండలేము. మీ లోకానికి రాకుండా మేము బ్రతకలేము. ఈ లోకంలో మా బ్రతుకు ఎంతకాలం ఉంటుందయ్యా? కొద్ది కాలం మాత్రమే. ఈ చులకని శ్రమ నా తండ్రి ఇది మేము అంగీకరిస్తున్నాం. అంతకంతకు మాకు మహిమ భారాన్ని కలుగజేసే నిత్యత్వంలోనికి నా తండ్రి మమ్మల్ని చేర్చండి తండ్రి. మా జీవితాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీ కృపకే మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. ప్రభు మమ్మల్ని రూపాంతరపరచమని నిండు హృదయంతో మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం. మా రాజా, మా ప్రభువా, మా రక్షక, నామకార్థులుగా మేము బ్రతకలేం తండ్రి.
అలా బ్రతకడానికి మీరు మాకు నా తండ్రి, మా విషయమే మీరు అంగీకరించట్లేదు నాయన. ఎందరో నామకార్తలు నన్ను నమ్మామని లోకాన్ని కోరిన వారందరూ ఉన్నారయ్యా. నాయనా, నాతో విశ్వాసమందు పడవబడిన వారందరూ ఉన్నారు. పరలోకానికి చెందక మీలో ఉన్న వారందరూ ఉన్నారు. కానీ మేము ఖచ్చితంగా మీరున్న లోకానికి చెందేవారిగా మీలో రూపాంతరపరచబడిన నిమిత్తం ఏ శోధనైనా, అవసరమైన వేదనైనా, కష్టం కన్నీరు ఏదైనా అంగీకరించడానికి తలవంచిన ప్రభువ, మా జీవితాలు మీ చేతులకు అప్పగిస్తున్నాను ఆయన. నా తండ్రి, మా జీవితాలు స్వీకరించమని కోరుతూ మీ బిడ్డలే సాక్ష్యంగా నా తండ్రి మీ ఎదుట ఉండగా నా తండ్రి, వీరందరి జీవితాలు మీ చేతులకు అప్పగిస్తూ నన్ను నీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నామములో ఈ ప్రార్థనా విన్నపములు అడిగి పొందుకొనుచున్నా మా పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి, వందనాలండి. భోజనమైన తర్వాత రెండవ భాగంలోకి మనం వెళ్దాం. అందరికీ వందనాలు.